संगारेड्डी जिल्ला सदाशिवपेट पट्टणंलो बस स्टैंड आवरणलो टीआरएस आध्वर्यंलो रेवंत रेड्डी कांग्रेस पार्टी अध्यक्षुनि दृष्टि बोम्मनु दग्धं चेशारु। टीआरएस नायकुलु माजी एम्मेल्ये चिंता प्रभाकर आध्वर्यंलो मरियु टीआरएस नायकुलु ई कार्यक्रमंलो पाल्गोन्नारु। మూడు గంటలు వాడితే అరే నాయన నీకు ఎవసం తెలియదురా, ఆయనతో నువ్వు వార పెట్టినావనుకో నేను ముక్కు నేలకు రాసారా నాయన, నీకు ఎవసం తెలియదు, మన్ను తెలియదు, మచ్చడం తెలియదు, నువ్వు కాపు పుట్టుకు పెట్టినావు, నీకు కాపు పుట్టుకు పుట్టిన నేను దొరాద ఏంటిది నువ్వు మాలి పటేలో పోలీస్ పటేలో అన్నాడు, వాడికి ఎవసమే తెలియదు, ఎంపీకి మాట్లాడుతున్నావు, అర్థం లేని పడతాం మాటలు అవి పనికిరావు నాయన రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా తెలుసుకో మన గౌరవ ముఖ్యమంత్రి 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు, రాష్ట్రంలో రైతులు అందరు సుభిక్షంగా ఉన్నారు, కేవలం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని సిస్టమ్ ఏది వ్యవసాయం కరెంటు సిస్టమ్ మన భారత్ మన తెలంగాణలో ఉంది కాబట్టి నువ్వు తెలుసుకో, నువ్వు వేరే రాష్ట్రంలో మీ రూలింగ్ చేస్తున్న రాష్ట్రాలలో మీరు ఎంత కరెంట్ ఇస్తున్నారో ఒకసారి తెలుసుకోండి, ఈ అవకాశం ఇచ్చిన మా గౌరవ చింత ప్రభాకర్ అన్నకు నా యొక్క ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. చర్యలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఇక్కడ పట్టింది ఏంటంటే రైతులకు ఒక ఎకరానికి 3 గంటలైతే చాలని చెప్తున్నాడు, అది 100% తప్పు. తెలంగాణలో 3 గంటల ఎక్కడ వాడుతున్నదంటే అది హాస్యాస్పదము. ఆయన మరి తెలిసి మాట్లాడుతున్నాడా, తెలివక మాట్లాడుతున్నాడా, ఆయన విజ్ఞతకే వదిలేయాలి. అది 100% రైతు వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాము. కాంగ్రెస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు యొక్క రైతు గురించి రైతు యొక్క పంట గురించి చేసిన వ్యాఖ్యలు మేము తీవ్రంగా మా సంగారెడ్డి నియోజకవర్గం తరపు నుండి తీవ్రంగా ఖండిస్తున్నాము. ముందు రైతు దగ్గరికి వెళ్ళి మీరు ఏ విధంగా అయితే ముందు తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు రైతు ఏ విధంగా బాధపడ్డాడు, ఎన్ని రకాలుగా కష్టాలు పడ్డారో మా తెలంగాణ రైతాంగానికి అన్ని కూడా తెలుసు. కాబట్టి మరొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే మీకు లాస్ట్ టైం వచ్చిన సీటు కూడా ఈసారి రావని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 24 గంటలు కరెంట్ ఇచ్చి మా రైతును రాజు చేసిండు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇటువంటి మాటలు మాట్లాడితే ఖబర్దారని చెప్పి మేము ఈ సంగారెడ్డి నియోజకవర్గం తరఫున కోరుకుంటూ అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రభాకరణ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై తెలంగాణ, జై బీఆర్. రైతు కుటుంబంలో ఉన్న వేలాది ఎకరాల భూమి ఉన్నటువంటి విషయాన్ని ఆయన పత్రికా ముఖంగా చెప్పినటువంటి వాస్తవాలు అనేకం దృష్టం. ఆయన ఏమంటాడంటే 3 గంటల కరెంటు ఎకర భూమికి సరిపోతుంది, అంతేకాకుండా 95% మనసు చిన్నకారు రైతులు ఉన్నారు, 3 గంటల కరెంట్ అయితే ఎక్కువే. కేసీఆర్ గారు 25 గంటల కరెంట్ ఇచ్చి వేరే రాష్ట్రాలకు వెళ్ళి కొనుగోలు చేస్తున్నటువంటి దాని మీద ఒప్పందం చేసుకున్నాం అంటున్నాడు. మేమేమంటున్నాము రేవంత్ రెడ్డి గారిని, మా ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాత ఏర్పడితేనే రైతుల యొక్క బాధలు తెలుసుకొని 24 గంటల కరెంట్ ఇస్తే రైతుకు వెసులుబాటు ఉండి ఏ సమయంలోనైనా పోయి పొలం బాగబెట్టుకోవచ్చు అనేటటువంటి ఆలోచనతోటి ఇవాళ 24 గంటల కరెంట్ ఇస్తే 3 గంటల కరెంట్ తోటి ఎకరవచ్చు. నువ్వు 3 ఎకరాలు ఉంటే 8 గంటల కరెంటు మోస్ట్ అవుతుంది, ఇంకా మిగతా కరెంటు మిగులుతుంది, ఇంకా వేరే దానికి ఏమైనా వాడుకోవాలని అంటున్నాడు. నేను ఏమంటున్నా రేవంత్ రెడ్డి గారికి, సంగారెడ్డి నియోజకవర్గ పక్షాన మాట్లాడుతున్నాం, రైతు వ్యతిరేకమైనటువంటి రేవంత్ రెడ్డి, ఫస్ట్ నువ్వేం చేయాలి, మీ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ప్రెస్ మీడియాను తీసుకొని మేము వస్తాము, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నటువంటి రైతులతోనే మాట్లాడిద్దాం. కేసీఆర్ గారు వచ్చినాక 24 గంటలతోటి వాళ్ళు తృప్తి ఉన్నారా లేదా, వాళ్ళ ముఖంలో ఆనందం ఉన్నదా లేదా, మీ 10 సంవత్సరాల ప్రభుత్వం ఉన్ననాడు 6 గంటలు 3 గంటలు ఇచ్చి మొత్తం రైతులందరూ చేతకాడ వండబెట్టిన వాస్తవాలు మర్చిపోయారు అనుకున్నారా? ఇంకా అందుకనే నోరు జాగ్రత్త పెట్టుకో, ఎలక్షన్ మూమెంట్ ఉన్నదని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాదు, ప్రజలు నీకు బుద్ధి చెప్తారు. మా కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ తీసుకున్నటువంటి అనేకమైనటువంటి సంస్కరణల వల్ల రైతులకు బడ్జెట్లో సింహభాగం కేటాయించి రైతు పండించినటువంటి పంటను కొనడమే కాకుండా ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇలా దేశానికి ఆదర్శవంతంగా ఉన్నాయనేటటువంటి విషయాన్ని తెలుపుకుంటూ మీరు రాష్ట్రాలు పాలిస్తున్నటువంటి మీ కాంగ్రెస్ రాష్ట్రాలలో మీరు దాన్ని అమలు చేసి తెలంగాణ ఎలక్షన్లు రావాలి. రేపు ఇంకా మా ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేస్తున్నారు మీతోటి, ఏమంటున్నాడు, ఏమేం చేసినా రైతుల కోసం చేస్తాం మీరు చూడండి అనేటటువంటి విషయాన్ని చెప్పాడు. అందుకనే సోయి లేకుండా మాట్లాడు, బంద్ చేయండి, ఏదంటే అది మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది అనుకుంటే కాదు, రైతులు అనేటోళ్ళు విజ్ఞులు, రైతులకు ఏ గవర్నమెంట్ ఏం చేసింది అనేది బాగా తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళా తిరిగి రైతు ప్రభుత్వం వస్తుంది, అప్కి సర్కార్
కిసాన్ సర్కార్ అనేటటువంటి నినాదంతో రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి కావాలి కేసీఆర్ అనేటటువంటి విషయాన్ని దేశవ్యాప్తంగా కూడా మనం అందరం అనుకోవడమే కాదు దేశం యావత్ రైతులందరూ కూడా అనుకుంటున్నటువంటి వాస్తవాలను మనం చూసినాం కాబట్టి మనం అందరం కూడా కేసీఆర్ గారిని దేశ ప్రధానిగా చూసి చూడాలనేటటువంటి తపన మనందరికీ ఉండాలి జై బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి పొంగింటూ మాట్లాడినటువంటి మాటలు రైతులకు వ్యతిరేకంగా రైతుల గట్టి ఇచ్చే రకంగా మాట్లాడిండు ఒకవేళ రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే మన తెలంగాణ రైతుల పట్ల ఓసన ఇది తప్పించి ఇంకోటి కాదు మనం ఈరోజు ఆయన మాటలు నమ్మి ఎవరన్నా కనుక ఓటేస్తే మన బతుకులు ఆగం కాకుండా ఆగమే కాకుండా మరి ఈ రైత దళిత బంధు అదే రకంగా రైతు బీమా మరి ఇవన్నీ కూడా పూర్తిగా మరి కట్ చేసి రైతులకు నిర్వీర్యం చేసే పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు రైతు విధానాల పట్ల కాంగ్రెస్కి ఒక ఆలోచన లేదు మరి ఇంత ఘోరమైన పరిస్థితి తీసుకొచ్చి మాట్లాడటం అనేది మరి విడ్డూరంగా ఉన్నది చంద్రబాబు నాయుడు వారసుడిగా ఎందుకంటే ఆ రోజు బషీర్బాగ్లో పోలీస్ కాల్పులు జరిపిన విషయం మరలా పునరావృతం చేస్తున్నాడు మరి ఈ తెలంగాణలో ఇప్పటివరకు ఈ యొక్క సాసారం పేలింది లేదు ఒక మోటార్ కాలింది లేదు మరి ఈ ఇంత పరిస్థితి ఇంత మంచి పరిస్థితి దేశానికి అన్నం పెట్టే స్థాయిలో ఈరోజు సీఎం కేసీఆర్ గారు తీసుకెళ్ళడం అనేది ప్రపంచం మొత్తం మెచ్చుకుంటే వీళ్ళు ఉద్యోగంగా మాట్లాడుతూ మరి విజయంతో చెప్తున్నటువంటి ఈ పరిస్థితిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ నిరసన ఉచితత ఆగదని కూడా హెచ్చరిస్తున్నాం రైతు వద్దరాజీ